శ్రీరామరక్ష వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం భోగి పండగ నాడు మనం చేయవలసినటువంటి విశేషాలు ఏమిటి భోగి పండగ అంటే ఏమిటి ఇది ఒక ధర్మ సందేహం భోగి యోగి రోగి ఈ మూడు మనం సహజంగా వింటూ ఉండేటువంటి పదాలు భోగి అంటే అర్థం ఏమిటి చక్కటి భోగాన్ని అనుభవించేటువంటి వాడు వాడి వైభోగమే వైభోగనరాని ఆయన అనుకుంటూ ఉంటాము మరి ఈ భోగము ఈ భోగి వారు అనుభవించేటువంటి వైభవము మనం చూసేటువంటి సాధారణమైనటువంటి లౌకిక భోగమా లేక అనిర్వచనీయమైనటువంటి ఆధ్యాత్మిక ఆనంద వైభోగమా ధనుర్మాసం అనేటువంటి ఒక మాసము మనకి తమిళ సంప్రదాయంలో కనబడుతుంది గోదాదేవి యొక్క చరిత్ర ఎందు కనబడుతుంది మనకి ఈ భోగి అనేటువంటి ఈ మహత్తర ఈ సమయము ధనుర్మాసము అంతములో వస్తుంది భోగి తర్వాత రోజు మనకు వచ్చేటువంటిది సంక్రమణ పుణ్యతిథి ధనుర్మాసం సంక్రమణంతో పూర్తవుతుంది మనకి ఆ గోదాదేవి అనుభవించినటువంటి ఆనందానుభూతిని ఒక ఆనందపు ఒక ఛాయగా మార్చుకుంటే ఈ భోగి అనేటువంటి పండగ ద్వారా దాన్ని తెలియజేసేటువంటి ఒక సాంప్రదాయం మనకి పుట్టింది మనకి ఇంతవరకు ధనుర్మాసాన్ని చక్కగా ఆచరించటం సంక్రాంతికి చక్కగా మనకి బొమ్మల కొలువు పెట్టుకుని ఇంట్లో ఆనందంగా అందరినీ పిలిచి అందరినీ పిలిచి పేరంటాను చేసుకోవడం అనే ఒక సాంప్రదాయం ఏర్పడింది మనకి సంక్రమణము మళ్ళీ పితృదేవతా స్వరూపమైనటువంటి తర్పణాలతో పూజాధికాలతోటి అనుష్ఠానాలతోటి విశేషంగా చేయదగినటువంటి మహాపుణ్య సమయం అది ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఏమిటి వైభోగము అంటే అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిలో మామూలు లౌకికమైనటువంటి ఆనందానుభూతిని ఒక్కసారి మనం కనుక బేరుజు వేస్తే అంటే కంపేర్ చేస్తే లౌకికంలో దొరికేటువంటి ఆనందము ఎప్పుడూ క్షణికంగానే ఉంటుంది అంతవరకు ఎదురు చూసినటువంటి వస్తువు ఎప్పుడైతే కళ్ళ ముందుకు వచ్చి చేతిలోకి వచ్చిందో ఇంకా దాని విలువ మనకి తెలియదు ఇంకా దాని విలువ మర్చిపోతాం వచ్చేసింది కదా అయిపోయింది దాని విలువ ఆనందము అంటే అర్థమేమిటి వైభోగము అంటే అర్థం ఏమిటి అంటే ఏది వెలకట్టలేనిది స్థితిలో ఉంటుందో అది వైభోగం అవుతుంది అలాంటి అనిర్విచనీయమైనటువంటి ఆనందాన్ని పొందే మహత్తర సమయము కాబట్టి ఎందుకు ఆ సమయాన్ని అలా చెప్పారు అంటే రెండుగా మనం దీన్ని ఒకసారి ఆలోచించుకుంటే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలముల ఎందు దక్షిణాయన పుణ్యకాలము సాధనకు ప్రతీతి విశేషమైనటువంటి పర్వదినాలన్నీ కూడా మనకి దక్షిణాయన పుణ్యకాలంలో వస్తాయి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో చేసినటువంటి ఆ సాధన బలము ద్వారా మనిషి సాధించుకున్నటువంటి విశేషమైనటువంటి ఒక ఆనందానుభూతిని ఆ వైభోగముతోటి సరిపోల్చి తదనంతర కాలములు అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంతో మళ్ళీ ఉత్తమ కార్యాచరణ స్థితికి మానవుడు వెళ్తున్నాడు అన్న దానికి నిర్వచనంగా భోగి అనేటువంటి పర్వదినాన్ని ఏర్పరచటం జరిగింది సహజంగా భోగి అనగానే మనకి భోగి మంటలు గుర్తొస్తాయి ఈ భోగి మంటలు అనేటువంటిది ఒక శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు కానీ ఇక్కడ కొంత మనకి ఈ మ్లేచ్ఛ పరిపాలనలో అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో కొంత చెడు కూడా జరిగిందని మనం చెప్తారు మన పెద్దలు ఎలాగా అంటే ఈ భోగి మంటలు అనేటువంటి కార్యక్రమం ద్వారా మన గ్రంథాలని వారు నాశనం చేయడం జరిగింది మన పురాణ వాంగ్మయాన్ని వేద కూడా ఈ పండగలు అనేటువంటి వాటిని కొన్నిటిని వాళ్ళు అనుకూలంగా మార్చుకుని ఆ కాలంలో వాళ్ళు అలా చేశారని కూడా చెప్తారు ఎంతవరకు నిజమో అనేది ఆనాటి కాలం వాళ్ళే చెప్పగలరు మనకి కానీ ఈ భోగి మంటలు అనేటువంటిది చలికాచుకునేటువంటి అందరూ కలిసి ఆ పాత సామాను దాంట్లో వేయడము భోగి మంటలు కాల్చుకోవడం ఆ సమయంలో చక్కగా ఈ భోగి గొబ్బెమ్మలను పెడతారు ఆ గో గొబ్బెమ్మలతోటి చక్కగా ఆవు పిడకలను తయారు చేసి ఆ ఆవు పిడకల్ని దాంట్లో వేసి చక్కగా తద్వారా ఏం జరుగుతోంది అంటే ఆవులో ఉన్నటువంటి ఆవు పేడలో ఉన్నటువంటి ఆ ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి విశ్వవ్యాపితమై చక్కగా అందరికీ ఆరోగ్యాన్ని కలిగించడానికి దోహదపడతాయి అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఋతువు మారిన కాలం కాకపోయినా అదే హేమంత ఋతువులో మనం ఉన్నప్పటికీ సంక్రమణ సమయంలో జనించేటువంటి కొన్ని దోషాలు ఇవన్నీ పరిహారాలుగా కూడా చెప్పబడుతున్నాయి భోగి నాడు చక్కగా ఇంట్లో పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు ఇది కూడా ఈ ఈ ఈ సాంప్రదాయం కూడా మనకి అటు గోదాదేవి సాంప్రదాయం నుంచే వచ్చింది అంటే ఆ రేగిపళ్ళకి అధిపతి ఎవరు అంటే సూర్యభగవానుడు ఆ భగవానుడి యొక్క అనుగ్రహం కోసం పిల్లలకి ఆ భోగిపళ్ళు చక్కగా ఆ రేగిపళ్ళతోటి వాళ్ళకి అలా పోయడంతో శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము వారికి కలిగి వారు ఆరోగ్యంగా పెరుగుతారు వారి ఎడల ఏ దృష్టి దోషాలు పిల్లలకి తగలవు అన్నటువంటి ఒక నమ్మకం మనకి పెద్దవాళ్ళు ఇవ్వడం జరిగింది ఇలా ఈ పండగని చక్కగా కొత్త బట్టలతోటి సందడిగా పిండి వంటలతోటి అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటూ వైభోగంగా అంటే ఒక గమనించండి సనాతన ధర్మంలో గొప్పతనం ఒకటి ఉన్నది ప్రతీ దైవాకారము ప్రతి పర్వదినము ఒక విశేషమైనటువంటి ప్రాభవంతో జరుపుకుంటాం ఏడుస్తూ మొహాలు మార్చుకుంటూ సోకన్నాలు పెడుతూ గడపం మనం అది మన పండగల గొప్పతనం అది ఈ పండగల్లో ఉన్న ప్రాచుర్యం ఏమిటి అంటే మనిషిని ఉత్తేజపరుస్తూ ఉంటాయి ఒకసారి చూడండి ఒక పర్వదినం వచ్చింది అంటే ఆ పర్వదినం తాలూకు ఆ ఛాయ ఇంట్లో ఒక నెలపాటు ఉంటుంది ఆ నెల పూర్తవ్వదు ఇంకొక పర్వదినం వస్తుంది చక్కగా మళ్ళీ ఇంకొక నెలల పాటు మనల్ని ఉత్తేజితులు చేస్తుంది ఈ పండగ వాతావరణంలో స్నేహితులు బంధువులు అందరూ కలుసుకుంటారు ముచ్చట్లాడుకుంటారు ఇంట్లో ఆనంద ఆహ్లాద వాతావరణం నెలకొంటుంది ఇది మన సనాతన ధర్మం గొప్పతనం అందరినీ కలిసి ఉంచుతుంది ఆనందంగా ఉంచుతుంది చైతన్యంగా ఉంచుతుంది సోకన్నాలు పెట్టి మొహాలు మార్చుకుని అలా ఉండవండి మన పండగలన్నీ నేను ఒక్కొక్క పురుషాకారం ఒక్కొక్క స్వరూపము ఎంత గ్రాండ్గా ఉంటాయో చూడండి ఒక్కసారి ఇది మన సనాతన ధర్మం గొప్పతనం ఇది ఒక రాముని నేను కొలుస్తున్నాను అంటే నాకు ఒక రీజన్ ఉంది ఏమిటంటే తన భార్యను అపహరించిన వాడిని వెళ్ళి కొట్టి ఎవరో చెప్తారు అతను వదిలేదు అక్కడికి వెళ్ళాడు నీ ఇంటికి వచ్చా నీ ఇంటికి అని చెప్తారు ఒక ఆయన పెద్ద ఆయన అట్లా తన సౌరత్వాన్ని చూపించి ఆ మహనీయుడు మళ్ళీ తన భార్యను వెనక్కి తెప్పించుకున్నటువంటి ఘనస్వరూపం మన శ్రీరామచంద్రుడు వారు అదే ఒక ఒక గ్రాండ్ ఒక గ్రాండ్యూర్ ఉంటుంది ఒక రెస్ట్రాక్రాటిక్ అప్రోచ్ ఉంటుంది అది మన పండగలు మన పండగ వాతావరణం అంత గొప్పది కాబట్టి అంత గ్రాండ్గా బంధువులతో కలివిడిగా చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇంటికి పిలిచి ఇంట్లో పిల్లలకి చంటి పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటే ఆ సూర్యభగవాన్ అనుగ్రహం వాళ్ళకి కరిగి మళ్ళీ ఈ భోగిపళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి నేను సృష్టించాను వాటిని కాదు ప్రకృతిలో ఒక భాగం అవి అంటే మన పర్వదినాలన్నీ కూడా ప్రకృతితోటి అనుసంధానమైనటువంటి పర్వదినాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చిన్న వస్తువుని ఆవు వేసినటువంటి పేడ పవిత్రంగా దాన్ని పిడకగా మార్చాము అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలతోటి మనం ప్రకృతిని మనం మళ్ళీ పవిత్రం చేస్తున్నాం మనం ప్రకృతిలో పుట్టినటువంటి రేగి పళ్ళు అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ దానికి అధిపతి అయినటువంటి సూర్యగ్రహం యొక్క అనుకూలత కోసం పిల్లలకి పోస్తున్నాం వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం ఎక్కడి నుంచి ఏమీ తేవట్ల ప్రకృతిలో ఇచ్చింది ప్రకృతిని తీసుకుంటున్నాం ప్రకృతికి ఇస్తున్నాం మనం ఎంత నిబద్ధతతో కూడుకున్నటువంటి ధర్మం అండి ఇది ఇది మన సనాతన ధర్మం గొప్పతనం కాబట్టి ఆ పండగ వాతావరణాన్ని అంత శ్రద్ధగా ఆనందంగా చేసుకుని చక్కగా పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలి శ్రీరామరక్ష